స్టూడియోలో మనతో పాటు ధరువు ఎల్లన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తెలంగాణ ఉద్యమకారుడుతో సరిపెట్టలేం తెలంగాణ ఉద్యమంలో తాను ఒక గొంతుక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు సమావేశాలు ఉస్మానియా యూనివర్సిటీ పక్షాన తాను చేసిన పోరాటం అమోఘం దాని గురించి ఎంత చెప్పినా తక్కువే ఆనాడు జరిగిన ఉద్యమం కండ్ల ముందు స్వయంగా పాల్గొని నేడు ఎలాంటి బానిస బతుకు బతుకుతున్నారు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది దాని గురించి మనం వార్తో నేరుగా మాట్లాడదాం అన్న నమస్తే అన్న నమస్తే ఎట్లున్నావు వచ్చిన తెలంగాణలో ఫైన్ మంచిగా ఉన్నా కాకపోతే నేను ఉద్యమ ఏ ఆకాంక్షల కోసం అయితే కొట్లాను అవి నెరవేరట్లేదని చెప్పేసి అప్పట్లాగే మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టి తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పోరాటం చేసినామో మళ్ళీ పోరాటం చేస్తూనే ఉన్నాం ఎందుకంటే తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్నాం బాగుపడకపోగా మీద నుంచి పొయిల పడ్డ టైం తెలంగాణ బాగున్నాం కాబట్టి ఇలా అప్పటి పోరాటమే మళ్ళీ కొనసాగింపు తెలంగాణ వచ్చింది కానీ గడిల బందీ అయింది ఆ గడిల బందీ అయిన తెలంగాణ తల్లిని ముక్తి చేసుకోవడం కోసం మళ్ళీ పోరాడుతున్నాం రైట్ అంటే ఇప్పుడు నేను ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి ఏ సభలో చూసినా నీ పాటే కనబడతాం ఆ ఒక్క పాటతో మనం షురువు చేస్తాం తర్వాత ముచ్చటంతా మాట్లాడుకున్నాం తప్పకుండా అది నిజంగానే జాతికి అంకితమైన పాట ఆ పాట పాడని లేదు ఎల్లలు దాటిపోయింది దేశ విదేశాల్లో కూడా ఆ పాటను తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడే అమెరికాలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన వాళ్ళ కొడుకుతో చిన్న బాబుతోటి పాటించిన సందర్భం నాకు గుర్తుకొచ్చి కనలకే నీళ్ళు వచ్చినాం అంటే ఎల్లలు దాటిపోయింది అని చెప్పేసినటువంటి సందర్భం ఆ రోజు చూసినా నీ పేరులోనే ఉన్నది ఆల్రెడీ నువ్వే ఎల్లలు అట్లా ఆ పాట నిజంగానే నాకు నా జన్మ ధన్యమైందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టినందుకు ఈ మట్టి తల్లి విముక్తి కోసం జరుగుతున్న పోరాటంలో నేను ఒక ఒక కవిగా అంటే నేను నిజంగా నేను పాటలు రాయమంటేనా పాడమంటే నాకు పాడము రాయడం తక్కువ రాదన్న ఓకే ఒక ఇష్యూ ఒక సమస్య చూసి స్పందించి రాసేవాడిని స్పంది జీర్ణం చేసుకొని స్పందించి రాసేవాడిని స్పందించి పాడేవాడిని అట్లా ఇలా అరవై తొమ్మిది నుంచి విద్యార్థి బిడ్డలు చనిపోయి అప్పటి నుంచి తెలంగాణ కోసం ఒక కాజ్ కోసం ఇలా ప్రపంచ చరిత్రలో ఎన్ని చాలామంది విద్యార్థులు మనం ప్రపంచ చరిత్రలు చదువుతూ ఉంటాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కానీ ప్రపంచ చరిత్రలో కానీ హిస్టరీ చదివే వాళ్ళు కానీ రీసెర్చ్ స్కాలర్ కానీ చాలామంది ప్రపంచ చరిత్రలు చదువుతూ ఉంటే దాంట్లో ఎక్కడ కూడా ఇంత త్యాగాల చరిత్ర ఏ గడ్డ మీద కనబడదు ఏ ప్రపంచ రష్యా విప్లవం తీసుకో ఫ్రెంచ్ విప్లవం తీసుకో అమెరికా విప్లవం తీసుకో ఏ విప్లవాలను తీసుకొని చూడు ఇంత చరిత్ర కనబడదన్న అందుకని ఆ ఒక్క మొదలు మొదలెడతా ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని మీలాంటి త్యాగాలు ఎడగ నారావు పాల పసిడి మొగ్గలు యాడున్రో వీరులారా వందనో విద్యార్థి అమరులారా వందనో పాదాలకు ధనులారా మరచిపోము మేము గుండెల్లో గుడి గడుతం గుండెల్లో గుడి పోరు దండం పెడుతాం వీరులారా వందనో విద్యార్థి అమరులారా వందనో పాదాలకు చదువుకోడు కాని సగనం పిన తండ్రి చదువుల్లో సారాన్ని వింటూ గుండె పగిలిన తల్లి వీరుల వందనం విద్యార్థులు ఆ రోజు తెలంగాణ కోసము నెత్తురు తర్పణం చేసి అవును ఇలా చదువుకోబిడ్డ అని చెప్పేసి తల్లిదండ్రులు పంపిస్తే వాళ్ళ చదువుల్ని కూడా పక్కన పెట్టి ఒక తెలంగాణ కాజ్ నా సమస్య నా కుటుంబ సమస్యన నా ప్రాంత సమస్య ఇది అని చెప్పేసి ఇలా బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు అన్న చనిపోయింది తెలంగాణ కోసం వాళ్ళు చదువుకోమని పంపించి తల్లిదండ్రులు ఎంతో ఆశపడి పంపిస్తే ఒక లక్ష్యం కోసం బిడ్డలు చనిపోయారని చెప్పేసి ఆ తల్లి బాధ తండ్రి బాధ ఇవన్నిటిని క్రోడీకరించి రాసుకున్న పాట ఇలా గుర్తు చేసుకుంటా ఇప్పటికీ అవే పరిస్థితులు ఉన్నాయి కదా అని చెప్పేసి బాధ అనిపిస్తాను ఇలా అమరుల స్తూపం అమరుల దీపం ఆవిష్కరణ చేస్తున్నారు కదా స్మృతి దీపం అని చెప్పేసి ఆవిష్కరిస్తున్నారు కదా ఇలా నేను అడుగుతా ఉన్నా ఇలా కేసీఆర్ ప్రభుత్వానికి ఇలా కేవలం కంటి తుడుపు చర్యల కోసమేనా కేవలం అమరవీరుల కుటుంబాలకు మీరిచ్చేవి కంటి తుడుపు చర్యలే ఎవరి కోసం ఏం మొరగబెట్టిందని నువ్వు తెలంగాణలో ఈ గడ్డ మీద రెండు దఫాలుగా పరిపాలిస్తూ ఈ అమర అమరవీరుల కుటుంబాలని గాలి కుదిలేసినావు కదా చెల్లని ఇచ్చినావు కదా ఏ ఏం పాపం చేసిరా అమరవీళ్ళు అంటే ఈ సూసైడ్ నోట్ ఒక ఎన్సీసీ గేట్ దగ్గర నా కండ్ల ముందు యాదయ్య చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చినప్పుడు ఆ చెలో అసెంబ్లీ మా విద్యార్థులను అడ్డుకుంటున్నప్పుడు మమ్మల్ని ఎందుకు అడ్డు అడ్డుకుంటారని చెప్పేసి విద్యార్థుల మధ్యన నిలబడి ఇలా బ్యాగ్ తెచ్చుకొని ఆ బ్యాగ్లో పెట్రోల్ బాతిలు తెచ్చుకున్నాడు మాకు తెలియదన్న సడన్గా పెట్రోల్ పోసుకొని మంటల్లో కాలిపోతూ బగబగ మంటల్లో జై తెలంగాణ అంటూ ముందు గురికి వచ్చిండ తీరా బ్యాగ్ తీసి చూస్తే దాంట్లో సూసైడ్ నోట్ వెళ్ళింది నాదే చివరి చావు కావాలి నా చావుతోటైన తెలంగాణ రావాలని చెప్పేసి సిరిపురం యాదయ్య రాసిన సొసైడ్ నోట్ అది తెలంగాణ రావాలి నాలాంటి విద్యార్థులకు ఎందుకు నిరుద్యోగ నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు రావాలని చెప్పేసి రాసిపెట్టానన్న కానీ ఆయన కోరుకున్నట్టుగా సిరిపురం యాదయ్య కోరుకున్నట్టుగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఆయన కోరుకున్నట్టుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి అనే గడ్డ మీద ఎంత ఆవేదన ఉంది తెలంగాణ గడ్డ మీద అంటే అమరవీరుల త్యాగాలన్నీ కూడా కేసీఆర్ కుటుంబానికి భోగాలు లెక్క మిగిలిపోయినా అన్న చాలా బాధ అనిపిస్తుంది టీవీలలో చూస్తూ ఉంటే రెగ్యులర్గా పాట వినబడుతుంటే సంతోషం అనిపిస్తుంది ఒక పక్క ఇది పాట లేకుండా ఏ కార్యక్రమం జరగట్లేదు చాలా సంతోషం గర్వం అనిపిస్తుంది కానీ ఆ పాట యొక్క లక్ష్యము ఆ పాట యొక్క లక్ష్యము కేవలం ప్రచారం మాత్రమే కాదన్న ఆ బిడ్డలు ఆశించినటువంటి అమరవీరులు ఆశించినటువంటి ఫలితము ఈ గడ్డ మీద జరిగినప్పుడే దానికి సార్థకత